హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారు కదండి, చిక్కుడుకాయలండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా. సో అవి ఈ ఎండిపోయినటువంటి ఈ సీడ్స్ ఉన్నాయి కదండి చిక్కుడుకాయలు, వాటిలోంచి తీసినటువంటి గింజలండి. ఆ గింజలతో నేను ఇంట్లో ప్లాంట్ సీడ్ చేశాను. సో అక్కడ ప్లాంట్ వచ్చేసింది అనమాట, దాని నుంచి తీసాను. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఫస్ట్ నార్మల్గా మనం మార్కెట్లో చిక్కుడుకాయలు కొనుక్కుంటాం కదండి. ఓకే, అవి తీసుకుని జస్ట్ నేను ఇలా ఎండబెట్టుకున్నానండి నీడలో. ఓకే, ఇవి బాగా ఎండిపోయిన తర్వాత సీడ్స్ అన్నీ ఇలా కలెక్ట్ చేసుకున్నాను. సో నాకు ఇక్కడ ఒక 4-5 వచ్చాయండి, 3 వచ్చాయి, ఇంకొక దాంట్లో కూడా ఒక 2 వచ్చాయి. సో టోటల్గా ఒక 5 వచ్చేసింది అనమాట. కొన్ని ఇవి సన్నగా ఉన్నాయి, కొన్ని లావుగా ఉన్నాయన్నమాట. బట్ రెండు చిక్కుడుకాయలండి నేను తీసుకుంది. సో ఈ రెండు చిక్కుడుకాయల్లో వచ్చినటువంటి గింజలతోటి నేను ఈ పాట్లో వేసుకుంటే చూసిన కదండి, ఇంత చిన్న చిన్న మొక్కలు వచ్చేసాయండి. అసలు ఎంత చిన్నగా ఉందో చూడండి, నా 2 సెంటీమీటర్స్ కూడా లేదండి. అలాంటిది ఇంత చక్కగా గ్రీన్గా ఉన్నటువంటి చిక్కుడుకాయలు వచ్చేసాయండి. ఇవి అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే చూస్తేనే తెలిసిపోతుంది కదండి, ఇలా ఏదో లైట్ వేసినట్టుగా షైనీ షైనీగా ఉన్నాయి. సో అవేంటంటే ఇంట్లో ఫ్రెష్గా మనం ఇంట్లో పండించుకున్నాం కాబట్టి అవి అలా ఉన్నాయండి. చూసినా కదండి, ఈ మొక్క ఎంత చిన్నగా ఉంది చూసినారా. రెండు ఆకులు వచ్చినాయండి, జస్ట్ కొత్తగా వచ్చిందనమాట. ఒక 3 డేస్ అయింది నేను సీడ్ ప్లాంట్ చేశానమాట. చూస్తున్నారా, 1, 2 ఎంత చిన్నగా ఉన్నాయండి ఆకులు. ఆకులు కూడా చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. అంటే నాకు ఎక్స్ప్రెస్ చేయడం తెలియట్లేదు, ఎంత బాగుందో, చాలా బాగుంది అసలు. నేను పెట్టిన సీడ్లోంచి వచ్చే చెట్టు కదండి, అందుకని అంత ఆనందంగా ఉంది. ఓకే, ఎంత అంటే లీఫ్ కూడా నా నెయిల్ అంత కూడా లేదండి, అంత చిన్న చిన్నగా ఉంది. ఓకే, ఇలా వీటిని నేను చక్కగా వాటర్ పోసుకుని, ఇక్కడ కూడా ఇక్కడ ఉందండి చూసినారా, స్మాల్ ప్లాంట్ అనమాట. ఇలా పెంచుకుంటే నాకు ఇలా 1-1.5 మంత్ అనమాట, 45 డేస్ తర్వాత నాకు ఇలా చీకుడుకాయలు వచ్చేసాయండి. దాన్ని నేను ఇలా మనం బట్టలు ఆరేసుకోవడానికి తీగ అది ఉంటుంది చూడండి, ఆ విధంగా. ఓ చూస్తున్నారు ఎంత ఫ్రెష్గా ఉందో, ఆ తీగ అవి ఉంటాయి కదండి, ఇలా గుత్తులు గుత్తులుగా కాచేసాయండి. ఆ తీగకి నేను జస్ట్ చుట్టేసానండి. ఆ సీడ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి, అందుకోసమని మనం సీడ్ క్వాలిటీని బట్టే మనకు వచ్చే ఈ చిక్కుడుకాయలు అనేవి డిపెండ్ అయ్యి ఉంటాయి అనమాట. సో మనం ఫస్ట్ ప్లాంట్ చేసుకుందాం అనుకున్నప్పుడు చాలా బాగా ఇలా మంచిగా ఉన్న చిక్కుడుకాయ ఫస్ట్ కొనుక్కుని దాన్ని డ్రై చేసేయండి, ఎండలో ఆరబెట్టేసేయకుండా నీడలో ఆరబెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ఇంట్లో ఆర్గానిక్ కంపోస్ట్ ఉంటుంది కదండి, అది వేసుకుంటే చాలండి. బయట నుంచి ఎరువులు కొనుక్కొచ్చి వేయటం అవన్నీ అక్కర్లేదండి, చాలా సింపుల్గా ఎంతో నీట్గా దాన్ని మనం కొంచెం వాటర్ పోసుకుంటూ జాగ్రత్తగా చూసుకున్నామంటే చక్కగా పెరుగుతాయండి ప్లాంట్స్. చూసినప్పుడు ఎంత గ్రీనరీగా ఉందో. ఈ విధంగా చక్కగా చిక్కుడుకాయలు కోసేసుకుందామండి. వావ్ ఒక్కొక్క దానికి 3-4, ఇక్కడేమో 2 ఉన్నాయి చూస్తున్నారు కదా, చక్కగా గుత్తులు గుత్తులుగా వచ్చేసాయండి. ఈరోజు మాకు మందారం కూడా పూసిందండి, ఓయ్ అవన్నీ పాట్లో పెట్టుకున్నవేనండి. చూసినా కనిపిస్తుంది కదా పాట్స్ అన్నీ మీకు, చక్కగా ఎంత బాగుందో కదండి కలర్ అది. ఈ విధంగా చిక్కుడుకాయలన్నీ నేను ఇంట్లో పెంచుకున్నటువంటి చేసినటువంటి ఎరువు వేసుకుని చక్కగా పెంచుకుంటున్నాను. ఈ విధంగా ఏంటంటే మీరు పిల్లలకి చూపించచ్చండి చిక్కుడు ఆకులు ఎలా ఉంటాయి, మన చిక్కుడు చెట్లు అంటే ఏంటి, ఎలా వేసుకోవాలి, ప్లాంటింగ్ ఏంటి అలా అనమాట. జస్ట్ చిక్కుడుకాయలని తెచ్చుకుని నీడలో ఆరబెట్టుకుంటే ఆ గింజలు ఉన్నటువంటి కాయలు తీసుకోవాలండి బాగా. ఫస్ట్ వాటిని ఇలా నీడలో ఆరబెట్టుకుంటే డ్రై అయిపోతాయి కదండి, ఆ సీడ్స్ని మనం మట్టిలో పెట్టేసుకుంటే 4వ రోజుకల్లా చక్కగా ప్లాంట్ వచ్చేస్తుందండి, చిన్న మొలకల్లాగా కనిపిస్తాయి మనకి. తర్వాత దాన్ని 1.5 మంత్ తర్వాత మనకి ఈ విధంగా చిక్కుడుకాయలు కూడా వచ్చేస్తాయి. సో ఒక 45 డేస్ మీరు వెయిట్ చేయాలన్నమాట. ఓకే, చక్కగా ఉన్నాయండి, ఎంత బాగున్నాయండి వాటిని, అసలు క్వాలిటీ అసలు అద్దరిపోతుందండి, చూస్తేనే తెలిసిపోతుంది షైనీ షైనీగా. కొంచెం వర్షం పడుతుందండి, అందుకని లైట్గా తుప్పర పడుతుంది. ఓకే, కెమెరా మీద కూడా ఈ విధంగా చక్కగా మంచిగా పెరిగినటువంటి కాయలన్నీ కట్ చేసేసుకోండి. ఇవి ఇంకా కొంచెం ఒక 4-5 డేస్ అయితే కానీ రావండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.